నమస్తే వెల్కమ్ వరుసగా సూపర్ డూపర్ హిట్లతో జట్ దక్షిణాది సినిమాలు అక్కడ ఇక్కడ తేడా లేకుండా దుమ్ము రేపుతున్న సౌత్ సినిమాలపై ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ స్పందించారు ఇటీవల వచ్చిన పుష్ప కేజీఎఫ్ టూ ట్రిపుల్ ఆర్ విజయాలు బాలీవుడ్ దర్శక నిర్మాతలకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయని వ్యాఖ్యానించాడు అల్లు అర్జున్ నటించిన పుష్ప హిందీలో నూట ఆరు కోట్ల గ్రాస్ సాధించింది ஆ தர்வாத்தின் மொழி ட்ரிப்புல் ஆர் பிரசாந்த் நீல் கேஜிஎஃப் டூ బాలీవుడ్ లో మూడు వందల కోట్ల రూపాయలు అవలీలగా రాబట్టి సత్తా చూపాయి అదే సమయంలో విడుదలైన హిందీ సినిమాలు మాత్రం వంద కోట్లు వసూలు చేయటంలో వెనుకబడ్డాయి ఈ కారణాలపై మనోజ్ బాష్పై స్పందిస్తూ ఈ మధ్య కాలంలో దక్షిణాది నుంచి ఎన్నో బ్లాక్ బస్టర్లు సినిమాలు వచ్చాయి దక్షిణాది సినిమాల కలెక్షన్లు చూసి బాలీవుడ్ ఇండస్ట్రీ ఫిల్మ్ మేకర్స్ భయపడుతున్నారు వారికి ఏం చేయాలో కూడా తోచడం లేదు ఆ సినిమాలు బాలీవుడ్ కి గుణపాఠం నేర్పాయని తప్పకుండా బాలీవుడ్ దర్శకుడు ఎంతో కొంత నేర్చుకోవాలన్నారు దక్షిణాది దర్శకులు సినిమా పట్ల ఎంతో ఫ్యాషన్తో పనిచేస్తారని చెప్పారు ప్రతి సన్నివేశం కూడా బెస్ట్ సీన్గా ఉండాలన్న తపనతో చేస్తారు కాబట్టి ప్రేక్షకుల మనసును దోచుకుంటూ కలెక్షన్ల తుఫాను సృష్టిస్తున్నారని మనోజ్ బాజ్పై తెలిపారు పుష్ప కేజీఎఫ్ ట్రిపుల్ ఆర్ సినిమాల స్క్రీన్ ప్లే విధానం ఆకట్టుకుందని చెప్పారు దక్షిణాది దర్శకుల అంకిత భావం కొద్దిగా హిందీ దర్శకుల్లో లోపించిందన్నారు ఇది ఖచ్చితంగా ఒక గుణపాఠమేనని తప్పకుండా హిందీ దర్శకులు మెళకువలు నేర్చుకోవాల్సిందేనని నిర్మోహమాటంగా తన అభిప్రాయాన్ని మనోజ్ తెలిపారు